మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో 2 నెలల పాటు విచారణ చేసినట్లు హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ తెలిపారు. 100 మంది పోలీస్ ఆఫీసర్స్ తో కేసు విచారణ చేశామన్నారు. ఈ కేసుకు ఖర్చు కాని నగదు మహేష్ బ్యాంక్ కేసులో ఖర్చు అయిందన్నారు. టీఏ డిఏలతో కలిసి ఈ కేసులో 58 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు సిపి. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నైజీరియన్ కు సపోర్ట్ చేసిన కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో బిజినెస్ చేస్తున్న బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్బీఐ చెప్పినా కొన్ని బ్యాంకులు పాటించడం లేదన్నారు. పరిశోధన దర్యాప్తు అనేది చేశారు. చాలా సుదీర్ఘంగా లోతుగా ఈ దర్యాప్తు మేము చేపట్టాము. ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాము. ఏదో ఇక్కడ కొంతమంది నేరస్తుల్ని లోకల్ గా ఉన్న వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి బెంగళూరు నుండి అటువంటి వారే కాకుండా నిజమైన హ్యాకర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశాము. 2 నెలల పాటు దాదాపు 100 మంది ఆఫీసర్స్ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో తిరిగి ఈ దర్యాప్తు చేశారు. ఖర్చు కూడా మేము లెక్క వేసాం. ఎందుకంటే ఇంత ఖర్చు ఏ కేసులో కూడా పెట్టకపోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున టీఏడిఏ 58 లక్షలకు వచ్చింది. అదే కాకుండా ఆఫీసర్స్ మ్యాన్ అవర్స్ అదంతా కూడా చాలా పెద్ద ఎత్తున చేశాము. ఒక పట్టుదలతో ఈ కేసుని ఏ విధంగా అయినా డిటెక్ట్ చేయాలి. దాని వివరాలు ఏంటి ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఈ మధ్య హ్యాకింగ్ కేసెస్ చాలా జరుగుతున్నాయి బ్యాంక్స్లో. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ హ్యాకింగ్ కేసెస్ మనకు రిపోర్ట్ అవుతాయని మనం భావించవచ్చు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జూలైలో గత సంవత్సరం 1.96 crores ఒక హ్యాకింగ్ జరిగింది. బ్యాంక్ ఆఫ్ బహరేన్ అనే 2021 ఆగస్టులో ఆ బ్యాంక్లో జరిగింది. డిఎన్ఎస్ బ్యాంక్లో ఒక 1.5 crore లాస్ అయింది మార్చ్ 2021.